హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకేంటంటే కొంతమంది ఒక డౌట్ అయితే అడిగారు. సహజంగా ఉన్నటువంటి అందరికీ ఉన్నటువంటి డౌట్ అన్నమాట ఇది. సో ఇదేంటంటే మన బైక్కి, అంటే మీ బైక్ ఏదైనా కావచ్చు, సో బైక్ రన్నింగ్ సమయంలో బ్యాటరీ ఛార్జ్ అవటం లేదు మాకని కొంతమంది అడగడం జరిగింది. సో అందుకే వీడియో చేస్తున్నాను. సో మనకు బైక్ బ్యాటరీ, అంటే మీది ఏ బైక్ అయినా కావచ్చు, సో బ్యాటరీ అనేది రన్నింగ్ సమయంలో ఎందుకు ఛార్జ్ అవటం లేదు ఈ వీడియోలో టాపిక్. సో దాని గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. సో మనకు మెయిన్గా బ్యాటరీ ఛార్జ్ కాకపోవడానికైతే మూడు కారణాలైతే ఉండడం జరుగుతుంది. సో అందులో వచ్చేసి మనకు బైక్ ఇంజిన్కి ఉన్నటువంటి ఆల్టర్నేటర్లో ప్రాబ్లం ఉన్నా కూడా అవుట్పుట్ పవరు, ఏదైతే మనకు ఇంజిన్ నుంచి వచ్చేటటువంటి ఏసీ కరెంటు ఏదైతే ఉందో, ఆ ఏసీ కరెంటు కూడా మనకు సరిగ్గా అవుట్పుట్ రానట్లయితే ప్రాబ్లం అనేది ఉంటుంది. అలాగే ఆర్ఆర్ యూనిట్, ఏదైతే రెగ్యులేటర్ రెక్టిఫైరు ఉందో, ఈ రెగ్యులేటర్ రెక్టిఫైర్ అనేది కూడా మనకు సరిగ్గా పనిచేయనట్లయితే బ్యాటరీలో పవర్ అనేది మనకు స్టోరేజ్ అవడం జరగదు. సో మూడో పాయింట్ వచ్చేసి మనకు బ్యాటరీ అనేది సరిగ్గా పనిచేయనట్లయితే మనకి ఈ ప్రాబ్లం అనేది మెయిన్గా వస్తుంది. సో మనకు ఇంజిన్ నుంచి వచ్చేటటువంటి ఏసీ పవరు ఏదైతే ఉందో, ఏసీ పవర్ అనేది ఫస్ట్గా మనకు ఆర్ఆర్ యూనిట్కి వెళ్తుంది, రెగ్యులేటర్ రెక్టిఫైర్కి వెళ్తుంది. అక్కడ నుంచి ఏసీ పవర్ అనేది డీసీ పవర్గా కన్వర్ట్ అయ్యి బ్యాటరీలో స్టోర్ అవడం జరుగుతుంది. సో ఈ సమయంలో మనకు ఆర్ఆర్ యూనిట్ అనేది రెగ్యులేటర్ రెక్టిఫైర్ అనేది సరిగా పనిచేయనట్లయితే కూడా మనకి బ్యాటరీ అనేది రన్నింగ్ సమయంలో ఛార్జ్ అవ్వదు. అలాగే మనం చూసుకున్నట్లయితే బ్యాటరీ అనేది మనం ఎన్ని సంవత్సరాలు వాడేమో అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో మనం కొత్తగా బ్యాటరీ వేసినప్పుడు మనకి వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏంటంటే 2 ఇయర్స్ వారంటీ ఇవ్వడం జరుగుతుంది. టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత మనకి 3 సంవత్సరాలు లేదంటే 4 సంవత్సరాలు మ్యాక్సిమం పనిచేయడం జరుగుతుంది. ఆ తర్వాత బ్యాటరీ అనేది డౌన్ అయిపోవడం జరుగుతుంది. కనుక మనం ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మెయిన్గా బ్యాటరీ అనేది మార్చుకోవాలి. సో అంతేకాకుండా కొత్త బ్యాటరీ వేసుకున్న తర్వాత ఆర్ఆర్ యూనిట్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో, రెగ్యులేటర్ రెక్టిఫైరు కొత్తది వేసుకున్నట్లయితే మనకు బ్యాటరీ అనేది బాగా ఛార్జ్ అవడం జరుగుతుంది రన్నింగ్ సమయంలో. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకునింది.